ఎన్టీఆర్ దెబ్బకు దిగొచ్చిందట కేంద్రం. మోడీ నుంచి టీడీపీకి శుభవార్త వస్తుందని సమాచారం. ఎన్టీఆర్ దెబ్బకి మరి కేంద్రం దిగొచ్చి, సో మోడీ నుంచి ఇప్పుడు అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తెలుగుదేశం పార్టీకి రాబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ వైసీపీ వల్ల ఎన్ని రకాల ఇబ్బందులు పడుతుందో తెలిసిందే. బీజేపీకి అలాగే జనసేన కూటమి రెండు కలిసి వస్తుంది అనేది వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పుడు విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని నిజంగానే షాక్లో ఉన్నారు. కాబట్టి ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్గా మారుతోంది. తెలుగుదేశం పార్టీ గట్టిగా అయితే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు కూడా జూనియర్ ఎన్టీఆర్కి చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ నేరుగా వెళ్ళి మోదీతోనే మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయం కూడా ఎంతో సెన్సేషన్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ వల్లే ఈరోజు ఇంతటి అద్భుతమైనటువంటి మరి ప్రయోగం జరిగిందని లేదంటే ఇంత కష్టపడే వాళ్ళంటూ చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు కూడా దీనికి సంబంధించి ఎంతో అద్భుతంగా షేర్ చేసుకుంటున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందే ఇలా ఉంటే ఇక ముందు ఇంకెలా ఉంటుందోనని అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని జూనియర్ ఎన్టీఆర్ పవర్ అంటే అది, ఎన్టీఆర్ కెపాసిటీకి ఎవడైనా సరే ఇప్పుడు మరి దిమ్మ తిరిగిపోవాల్సిందే అంటూ చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆలోచించి అభిమానులు కూడా ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుండు అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలైతే సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది.